శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం 2018 ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు మేషంలో మనకి ఉండేది అశ్విని నక్షత్రం, భరణి, కృతిక మొదలైన పాదం. వాళ్ళకి కొంచెం నిరుత్సాహంగా ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ కొంత నిరుత్సాహం ఉండడం, రుణ పీడనం ఇవన్నీ జరగడము, ఏ ఆలోచన చేసినా ఆ ఆలోచనలోని కొంచెం జాప్యం జరగడము, అనుకున్నవన్నీ అయిపోతున్నట్టుగా ఉన్నట్టు ఒక్కసారి ఆగిపోవడము, ఇటువంటివన్నీ క్రియలు జరగడానికి కొంతవరకు అవకాశం ఉంది. ఇక్కడ శని యొక్క ప్రభావం, భాగ్యస్థానం శని యొక్క ప్రభావాన్ని కాకుండా సహజంగా ఏంటంటే ఏడు ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి, ఈ కుజుడు అని వాడు అష్టంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వీడు రాష్ట్రాధిపతి కూడా వాడే, రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలో ఒక యోగం అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కొంత చంచల మనస్తత్వం రావడానికి పూర్తిగా అవకాశం ఉన్నాడు. అర్ధాష్టమి రాహు ప్రభావము కొంచెం బాగానే చూపిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో అని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఉద్యోగస్తులు చేసే ప్రయత్నాలు, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలలోని సఫలీకృతంగా అవ్వకపోవడం ఒకటి, తర్వాత విద్యార్థులలో మార్పు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడికి కొంతవరకు మార్పులో కొంతవరకు తగ్గడం ఒకటి, తర్వాత వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధించిన వ్యాపారం చేసే వరకు కొంత జాప్యం జరగడానికి అవకాశం ఉందని మనం ప్రత్యేకం చెప్పగలుగుతాం అన్నమాట. ఇదంతా అవకాశాలు బాగా ఉన్నాయని నేను చెప్తామన్నమాట. ఇది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తీసుకున్నా, లఘు పరిశ్రమలో ఉన్న వాళ్ళకి సంబంధించిన చూసుకున్నా, లేదా భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవారికి, కుటీర పరిశ్రమల వ్యాపారం చేసేవాళ్ళకి మాత్రం ఒక 5% లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా వీళ్ళేంటే రాహు అర్ధాష్టమి రాహు యొక్క ప్రభావం అనేది ఈ ఫిబ్రవరి మాసంలో కొంచెం ఎక్కువగానే కనబడే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు దాని ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే రాజ్యంలో రవి కూర్చున్నాడు. రాజ్యంలో రవి వీళ్ళకి ఎలా ఉన్నాడంటే సంపూర్ణంగా రవి యొక్క ప్రభావము రాజ్యాన్ని బలహీనపరచడానికి ఉందన్నమాట. రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో, అంటే ఉద్యోగం దృష్టిలో పెట్టుకుని ఏంటేం చేయాలనుకుంటున్నారో అక్కడ కొంత బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి, అంటే మకరంలో రవి, మకర రాశిలో రవి ప్రవేశించడమే సంక్రాంతి అన్నాం కాబట్టి అక్కడ వెళ్ళిన రవి కొంచెం రాజ్య బలాన్ని బలహీనపరుస్తారన్నమాట. అంచేత దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ నెలంతా వీళ్ళు చేసుకోవాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే సూర్య ఆరాధన చేయడము చాలా అవసరం పడుతుంది. అగ్నితత్వ భావంతో మాట్లాడడం కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. అంటే సూర్య నమస్కారాలు చేయడం, సూర్య నమస్కారాలు చేస్తూ ధ్యానం చేయడం చాలా అవసరం పడుతుంది. అగ్నితత్వం అంటే కోపంతో నిర్ణయాలు తీసుకోవడం కానీ షార్ట్ టెంపర్గా నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రయత్నం చేయకుండా ఉండగలిగితే కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఇది సున్నానుమతి యొక్క మంత్రం, బీజాక్ష మంత్రం, ఈ మంత్రసాధన చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం.